అందరికీ నమస్కారం అండి. తెలుగు పూజ ఛానల్ కి స్వాగతం. శ్రీ మాత్రే నమః. కుక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చా? కుక్క ఇంట్లో అరిచినా ఏడ్చినా ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఈ వీడియో చూశాక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుగాక. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పే విషయం ఏమిటంటే కుక్కలని ఇంట్లో పెంచుకోవద్దు అనే విషయం మటుకు చెప్పట్లేదండి. కుక్కని ఎందుకు పెంచుకోకూడదు, పెంచుకుంటే ఏమవుతుంది, మనుషుల కన్నా కుక్కలే బెటర్ కదా అనే ఆలోచన మీకు రావచ్చు. కుక్కని ఇంట్లో పెంచుకోకూడదు అనే మాట అయితే ఈ వీడియోలో చెప్పలేదండి. ఎందుకు పెంచుకోకూడదు, అసలు పెంచుకుంటే ఏమవుతుంది, ఎలా పెంచాలి అనే విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తున్నాము. దయచేసి నెగిటివ్ కామెంట్లు పెట్టకండి. రామకృష్ణ పరమహంస గారు కుక్క గురించి కొన్ని విషయాలు చెప్పారండి. కుక్కని ఇంట్లో పెంచుకున్నామనుకోండి, అది గడప దాటి లోపలికి ఖచ్చితంగా వస్తుంది. మనం అన్నం తింటున్నామనుకోండి, ఒక్కొక్కసారి తినే అన్నంలో మూతి కూడా పెడుతుంది. పూజ గదిలోకి వెళ్ళి పూజలు చేస్తుంటే వచ్చి పక్కనే పడుకుంటుంది. మనం పడుకునే మంచంపై ఎక్కుతుంది. ఇవన్నీ మనలాగే చేస్తూ ఉంటుంది. అలా చేయడం వలన ఏం జరుగుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కుక్కని ఎప్పుడూ కూడా గడప దాటి లోపలికి రానివ్వకూడదు. మీరు కుక్కని పెంచుకోండి, ఎవ్వరు వద్దనడం లేదు, కానీ గుమ్మం బయట వరకు మాత్రమే. దానికి రోజు అన్నం పెట్టండి, పాలు పొయ్యండి, కానీ ఎంతసేపు అది గడప దాటి లోపలికి రాకూడదు. సనాతన ధర్మం కూడా కుక్కలని ఇంట్లో పెంచుకోకూడదు అనే చెప్పింది. మన చాగంటి గారు అవనివ్వండి, రమణ మహర్షి మూర్తి కూడా కుక్కలని ఇంట్లో పెంచుకోకూడదు అనే చెప్పారు. మీరు పులిని గమనించినట్లయితే పులికి కుక్కకి చాలా దగ్గర సావాసం ఉంటుంది. పులి నాలుక లోపల చారలను కలిగి ఉంటుంది. పులి యొక్క దంతాలు చాలా పదునుగా ఉంటాయి. అలాగే మీరు కుక్కని గమనించినట్లయితే కుక్క పళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి. కుక్క పులి తప్ప మరి ఏ ఇతర జంతువులు కూడా నోటితోనే నీటిని త్రాగుతాయి, కానీ పులి కుక్క మాత్రం నాలుకతో నీటిని తాగుతుంది. ఒక్కసారి కుక్క మనిషి యొక్క రక్తాన్ని రుచి చూసినట్లయితే అది ఆ మనిషిని చంపేంత వరకు కూడా వదలదు. మీరు రీసెంట్గా జరిగిన వార్తలు చూసినట్లయితే అందులో చిన్నపిల్లల్ని కుక్కలు ఏ విధంగా హింసిస్తున్నాయో గమనించగలరు. కానీ సనాతన ధర్మం ఇంట్లో ఎటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవద్దనే చెప్పింది. ఎంతసేపు వాటికి ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే చెయ్యమని చెప్పింది. ఇంట్లో పెంచుకోవాల్సిన, ఖచ్చితంగా పెంచుకోవాల్సిన జంతువు ఆవు. ఆవుని ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. అది సాధు జంతువు. మఠాలలో కూడా మీరు గమనించినట్లయితే ఎక్కడా కూడా కుక్కలని పెంచరు, ఆవులను మాత్రమే పెంచుతారు. కుక్క మీద ఉన్న వెంట్రుకలు చాలా పలుచుగా కనీ కనిపించని రీతిలో సూక్ష్మ రూపంలో ఉంటాయి. అవి పొరపాటున మన ముక్కు గుండా మన శరీరం లోపలికి వెళితే చాలా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. మనుషులకు ఉండే ఔన్నత్యం వేరు, జంతువులకు ఉండే ఔన్నత్యం వేరు. మనుషులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, జంతువులు కూడా ఎక్కడ ఉండాలో అక్కడ మాత్రమే అవి ఉండాలి. అంతేగాని ఎప్పుడూ కూడా ఇంట్లోకి రానివ్వకండి. మీరు పెంచుకోగలిగితే వాటికి అన్నం పెడుతూ పాలు పోస్తూ మీ ఇంటి బయట మాత్రమే ఉండనివ్వండి. కుక్కలు ఏడ్చినా ఏమవుతుంది? ఊరిలో గనక కుక్కలు అన్నీ కలిసి ఒకేసారి ఒక నక్క యొక్క శబ్దంలాగా అరుస్తూ ఉంటే ఆ ఊరికి అరిష్టం జరుగుతుందని అర్థం. ఒకవేళ మీరు పెంచుకునే కుక్క మీ ఇంట్లో గనక మీ ఇంటి ముందు గనక ఏడుస్తూ ఉంటే మీ ఇంటికి ఏదో అశుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కుక్క ఏడుపును ఎవరూ కూడా వినకూడదు. అలా వినడం వలన అరిష్టాలు జరుగుతాయి. కుక్కలకి భరించలేనంత అటాచ్మెంట్ ఉంటుంది. మీరు ఇంట్లో కుక్కను పెంచుకొని మీరు వదిలేసి వెళ్ళినట్లయితే అది అరుస్తూనే ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే అవగాహన దానికి లేదు. మీరు కుక్కని పెంచుకున్నట్లయితే ఎప్పుడూ కూడా దానిని ఇంట్లో వదిలేసి ఒక్కదాన్నే వెళ్ళిపోకండి. కుదిరితే బయట కట్టేసి వెళ్ళండి. ఇంట్లో అలా బంధించడం వలన చాలా ప్రమాదాలు జరుగుతాయి. అది ఏడుస్తూ ఉండడం వలన మీ ఇంట్లో అరిష్టాలు జరిగే ప్రమాదం ఉంది.
పూర్వం రోజుల్లోనైనా ఇప్పుడు రోజుల్లోనైనా మీరు గమనించినట్లయితే కుక్కలను దొంగలు పట్టుకోవడం కోసం ఉపయోగించేవారు కుక్కను ఇంటి బయట కట్టేస్తే దొంగలు ఎవరైనా వస్తే అరుస్తుందని మాత్రమే పెంచుకునేవారు కానీ ఇప్పుడు వాటిని ఇంట్లోకి రానివ్వడం జరుగుతోంది పెంపుడు జంతువులను ఎక్కడ ఉంచాలో అక్కడ మాత్రమే ఉంచాలి తీది కూడా ఇంటి లోపలి దాకా తెచ్చుకోకూడదు అని శాస్త్రం చెబుతోంది కుక్కని ఇంటి లోపలికి రానివ్వడం వంటగదిలోనికి రానివ్వడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో వైద్య నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు కొంతమంది కుక్కలను ముద్దు చేస్తూ ఉంటారు వాటిని చేతులతో ముట్టుకుంటూ ఉంటారు కానీ ఆ తర్వాత చేతులను కడుక్కోరు కానీ ఖచ్చితంగా మీరు ఎప్పుడు కుక్కని దగ్గరికి తీసుకున్నా కూడా ఖచ్చితంగా చేతులను పరిశుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా స్నానం చేయాలి లేకపోతే విపరీతమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వైద్య నిపుణులు కూడా దీని గురించి చర్చిస్తూనే ఉన్నారు కుక్కలకి భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను కూడా గుర్తించడం తెలుసు అవి ప్రతికూల శక్తులను కూడా గుర్తిస్తూ ఉంటాయి మీ ఇంట్లో భూత ప్రేతాలు కనుక తిరుగుతున్నట్లయితే అవి విపరీతమైన శబ్దాలను చేస్తూ ఉంటాయి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవి అరుస్తూనే ఉంటాయి కుక్కలను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు కానీ వాటిని ఎప్పుడూ కూడా బయటకు పంపరు కొంతమంది వాకింగ్ కని వాటికి వీటికి తీసుకెళ్తూ ఉంటారు కానీ ఇతర కుక్కలతో ఉండనివ్వరు వాటిని మీరు ఇంట్లో పెంచడం వలన బంధించినట్లే అవుతుంది దానికి కూడా మీరు కర్మను అనుభవించాల్సి వస్తుంది వాటికి స్వేచ్ఛను ఇవ్వాలి కుక్కలను పెంచుకోవద్దు అని మాత్రం చెప్పడం లేదు పెంచుకోండి కానీ ఇంటి బయట మాత్రమే వాటిని ప్రేమించండి ముద్దు చేసుకోండి కానీ కొంతవరకు మాత్రమే వాటికి ఆహారాన్ని ఇవ్వండి కానీ వాటి స్వేచ్ఛను వారికి వదిలేయండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే మనిషి వాసన రుచి చూసిన కుక్కను ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండనివ్వకండి ఒక్కసారి మనిషి యొక్క రక్తం వాసన చూసిన కుక్క మళ్ళా రక్తం వాసన చూడడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేయండి ఇంట్లో మాత్రం పెంచుకోకండి మీ ఇంట్లో కనుక కుక్క చనిపోతే అది చాలా అరిష్టం అది అనారోగ్యం వల్ల దానిని బంధించడం వల్ల విపరీతమైన మానసిక అసంతృప్తికి గురి అయ్యి మరణిస్తుంది కాబట్టి అంతదాకా ఎప్పుడూ తెచ్చుకోకండి కొంతమంది కుక్కను పెంచుకోవడం వలన కలిసి వస్తుంది అని అంటూ ఉంటారు కాబట్టి పెంచుకోండి కానీ ఎప్పుడూ కూడా లోపలికి రానివ్వకండి దేవునికి ఉన్న వాహనములలో కుక్క ఏ దేవుని వాహనమో మీకు తెలుసా మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేవలం వాహనం గురించి మాత్రమే అడుగుతున్నాను చాలామంది దేవుళ్ళు వారి పక్కన కుక్కను పెట్టుకొని ఉంటూ ఉంటారు ఫోటోలలో కానీ కుక్క ఏ దేవుడి వాహనమో నాకు అయితే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శుభం